అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగలబోతోంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం దానికి కారణం ఏంటి అంటే చాలామంది సీనియర్ నేతలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న నేతలు అలాగే మాజీ మంత్రులు సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు అనేది ప్రధానంగా ఒక ప్రచారం అయితే నడుస్తోంది అయితే దానికి సంబంధించి కొంతమంది మంత్రులతో ప్రస్తుతం వైసీపీలో ఉన్న మంత్రులతో కొంతమంది నేతలు నిత్యం టచ్లో ఉంటున్నారు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాల్సిన కొన్ని అంశాలను ఈ మంత్రులతో మాట్లాడుతూ ఎప్పుడు పార్టీలో చేరాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు స్పష్టత తీసుకుంటున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు అనే ఒక ప్రచారం అయితే జరిగింది అలాగే రాయలసీమలో ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఆయన కలిశారు అనే టాక్ వచ్చింది మరోపక్క గోదావరి జిల్లాకు చెందిన ఒక అగ్రనేత కూడా మంత్రిని కలిశారు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అనేది వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఇంకా రివీల్ చేయట్లేదు అయితే ఈ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఆయన పైగా టీడీపీకి చెందిన వ్యక్తి అంటే తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి చెందిన వ్యక్తి మంత్రిని కలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అగ్రనేతకు బాగా దగ్గర వ్యక్తి అంట సో ఆ విషయం ఎప్పుడైతే టీడీపీకి తెలిసిందో తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఆయన కాపాడుకోవాలి అనే ప్రయత్నం అయితే చేస్తుందంట బుజ్జగించే ప్రయత్నం చేస్తుందో మరి కాపాడుకునే ప్రయత్నం చేస్తుందో అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు టచ్లో ఉన్నారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కూడా గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అలాగే గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా పార్టీ మారడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు అతి త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇటీవల టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా కలిశారంట సో కలిస్తే ఆయన నుంచి ఏదో ఒక హామీ కూడా తీసుకున్నారంట మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఈ అంశం అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరి అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు ఏంటి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్న హామీ ఏంటి అనేది అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఏది ఏమైనా ఈ నెలాఖరిలోగా భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది టిడిపి అతిపెద్ద షాక్ తినే టైం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది అనేది వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో అసలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్